తాజా 30. హైదరాబాద్లోని ఓ ఇంజనీరింగ్ కాలేజీలో ప్రొఫెసర్లు దారుణంగా వ్యవహరించారు. నగర శివార్లలోని అబ్దుల్లాపూర్ మెట్లో బ్రిలియంట్ ఇంజనీరింగ్ కాలేజీ ఉంది. ఈ కాలేజీకి చెందిన ముగ్గురు ప్రొఫెసర్లు ముగ్గురు అమ్మాయిల పట్ల అనుచితంగా ప్రవర్తించారు. ఫేస్బుక్ లో పిచ్చి పిచ్చి మెసేజ్లు పెట్టారు. చెప్పిన మాట వినకపోతే ప్రాక్టికల్స్ లో ఫెయిల్ చేస్తామని హెచ్చరించారు. ఒక్క రాత్రికి 100,000 రూపాయలు ఇస్తామంటూ ముగ్గురు విద్యార్థినులకు మెసేజ్లు పెట్టారు. చెప్పిన మాట వినకపోతే ఇంజనీరింగ్ డిగ్రీ చేతికి రాదని బెదిరించారు. ఈ బెదిరింపులు ఒక రోజుతోనో 2 రోజులతోనో ఆగలేదు. వరుసగా 4 నెలల పాటు ఇదే రీతిన ముగ్గురు ప్రొఫెసర్లు అమ్మాయిలను వేధించారు. దీంతో వాళ్ళు భరించలేక ఏబీవీపీ టీఎన్ఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల నాయకులను కలిశారు. ఈ సంఘాల నాయకులు 200 మంది విద్యార్థులతో కలిసి కాలేజీ గేటు ముందు బైఠాయించారు. ఆందోళనకు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ముగ్గురు ప్రొఫెసర్లపై కేసులు పెట్టి వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే హైదరాబాద్లోని షీ టీమ్స్ కాలేజీకి వచ్చాయి. విద్యార్థులతో మాట్లాడాయి. ఆ ముగ్గురు ప్రొఫెసర్లు ఎలా వేధించింది వాళ్ళు తెలుసుకున్నారు. ఇంజనీరింగ్ పాస్ కావాలంటే ప్రొఫెసర్లు చెప్పినట్లు వినాలని, లేకపోతే భవిష్యత్ అంధకారం చేస్తామని వాళ్ళు బెదిరించినట్లు షీ టీమ్స్ తో ఇంజనీరింగ్ విద్యార్థినులు చెప్పారు. అలాగే ప్రొఫెసర్లు ఫేస్బుక్, వాట్సాప్ లో పంపిన మెసేజ్లను పోలీసు ఉన్నతాధికారులకు చూపించారు. విద్యార్థినుల భవిష్యత్తు దృష్ట్యా ఆ ముగ్గురు అమ్మాయిల పేర్లను సీక్రెట్ గా ఉంచారు. ముగ్గురు అమ్మాయిలను వేధించిన ముగ్గురు ప్రొఫెసర్లపై గతంలో కూడా కొందరు కాలేజీ యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. అప్పుడే గనక కాలేజీ మేనేజ్మెంట్ సరైన చర్యలు తీసుకుని ఉంటే ఈ రోజు పరిస్థితి ఇంతవరకు వచ్చేది కాదు.